జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భారత భద్రతా దళాలపై ఉగ్రవాదులు చేసిన దాడిని నిరసిస్తూ చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గూడూరు శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో చీరాల అంబేద్కర్ బొమ్మ సెంటర్ నుండి గడియార స్తంభం సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన కోఆర్డినేట్ శివప్రియారాణి, నియోజకవర్గ నాయకులు తోట రాజశేఖర్, జి శ్రీనివాసరావు, వై సాంబశివరావు, సుబ్బారావు, మురళీ వెంకట్రావు, అశోక్, శ్రీను పాల్గొన్నారు. అమానుషంగా 52 మంది భద్రతా దళాలను పట్టబెట్టినందుకు నిరసనగా మేము ఈ కార్యక్రమాలు చేశాము. భవిష్యత్తులో ఈ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే మరి భారత ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, ఖచ్చితంగా దీని మీద ప్రతీకారం తీసుకుంటారని, ఎప్పుడైనా సరే ఈ పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను చూస్తూ ఊరుకోమని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా భారతదేశ ప్రభుత్వం పాకిస్తాన్పై అన్ని రకాల వాణిజ్య సంబంధమైన కానీ అన్ని రకాలుగా నిషేధించి పాకిస్తాన్ని బహిష్కరించాలి. అలాగే ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి పాకిస్తాన్ని నిషేధించాలని మేము కోరుకుంటూ, చనిపోయిన అమర జవాన్లకి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే భారత ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తెలియజేసుకుంటున్నాను.